హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ పాఠశాల. ఎవరైనా ఈ ఛానల్ ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేయండి, అది యాక్టివేట్ అవుతుంది. సో అప్పుడు నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే హౌ టు రిమెంబర్ ఆల్ఫాబెట్ అండ్ ఇట్స్ నెంబర్స్. సో మనకి ఎనాలజీ టాపిక్లో ఇలా బీసీడీఈఎఫ్జి అనేస్తారు చూసారా. సో అలాంటి ప్రాబ్లమ్స్ చేయడానికి అండ్ చాలా ప్రాబ్లమ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయడానికి మనకి ఆల్ఫాబెట్ ఆ నెంబర్ అనేది తెలియాలి. సో అవి ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈరోజు మనం చూద్దాము. సో ఇక్కడ చూస్తే బీసీడీఈఎఫ్జి అని ఉన్నాయి. సో బి ఏమో 2, C3, D4, E5, F6, G7. సో ఇలా ఉన్నాయి కదా. సో ఇక్కడ చూడండి, 2+3 చేస్తే 5 వచ్చింది, 3+3 చేస్తే 6 వచ్చింది, 4+3 చేస్తే 7 వచ్చింది. సో ఇలాంటి అనాలజీ ప్రాబ్లమ్ చేయడానికి ఈ ఆల్ఫాబెట్స్ అండ్ ఇట్స్ నెంబర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో అవి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈరోజు మనం క్లాస్లో చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ ఏబిసిడి. సో ఏ అనేది మనకు తెలుసు 1, బి 2, C3, D4. ఇక్కడ ఏబిసిడి వరకు మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ నుంచి ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఈ చూసారా, మనం ఇలా రాస్తాము, డిజిటలైజ్ చేసి రాసామనుకోండి ఈ. సో దీన్ని ఎట్లా రాయొచ్చు? ఇక్కడ ఉన్నదాన్ని ఇటు తీసుకొచ్చాం అనుకోండి, మనకి ఏమొచ్చింది నెంబర్? 5 వచ్చింది. సో ఈ ఎంత? 5. నెక్స్ట్ ఎఫ్ చూడండి, ఎఫ్ ఇలా ఉంది, దీన్ని ఇలా కలిపాం అనుకోండి. సో మనకి నెంబర్ ఏమొచ్చింది? 6. ఎఫ్ ఈక్వల్ టు 6. ఎఫ్ ఈక్వల్ టు 6. జీ ఎలా రాయొచ్చు? ఇలా రాసి ఇలా రాయొచ్చు, అంటే జీ ఈక్వల్ టు సెవెన్. నెక్స్ట్ హెచ్ ఇలా రాయొచ్చు. సో హెచ్ ఈక్వల్ టు ఎయిట్. నెక్స్ట్ ఐని మనకి ఆల్ఫాబెట్స్ అన్నీ కొన్ని స్టైల్స్లో రాస్తారు కదా, స్మాల్, బిగ్ అని. ఇది ఒక స్టైల్లో ఐ అనేది ఇట్లా రాస్తారు. సో ఈ ఐ నెంబర్ ఎంత? 9. నెక్స్ట్ జే. ఈ కర్వ్ని ఎలా తిప్పుదాం? అప్పుడు మనకి జే ఈక్వల్ టు 10. నెక్స్ట్ కే ఉంది, కేని ఎలా రాద్దాం? ఈ వంకరగా ఉన్న లైన్ని స్ట్రైట్గా చేద్దాం, చేస్తే ఏమైంది? 11. కే ఈక్వల్ టు 11. నెక్స్ట్ ఎల్ 12. సో ఎల్ ఈక్వల్ టు 12. సో ఎల్ ఈక్వల్ టు 12. నెక్స్ట్ ఎమ్ని ఇలా తిప్పాం అనుకోండి, ఏమవుతుంది? 3 కింద మారుతుంది, అంటే M13. ఎన్ని మనం రోమన్ నెంబర్స్ రాస్తాం కదా, 1, 2, 3, 4. సో ఎన్ ఎలా ఉంది? 4లా ఉంది, ఇది కలిపితే. సో 14. నెక్స్ట్ ఓ, ఎన్ఓ అనేది గుర్తుపెట్టుకోవడమే. ఎన్ఓ అంటే నో. 14, 15. నెక్స్ట్ పీని ఇలా రివర్స్ చేసామనుకోండి, ఇమేజ్ తీసుకుంటే 6 కింద మారుతుంది, ఇలా రివర్స్ చేస్తే 6 అవుతుంది. సో పి ఈక్వల్ టు 16. క్యూ అలాగే, ఇక్కడ క్యూ అని ఉంది కదా, సో దీన్ని ఇలా రాసామనుకోండి, క్యూ ఈక్వల్ టు 17. ఆర్ చూస్తే సేమ్, ఇలా కలిపామనుకోండి, సో ఆర్ ఈక్వల్ టు 18. ఆర్ ఈక్వల్ టు 18. ఎస్ని ఇలా కలిపితే 19. ఇది చూడండి 9 లాగా ఉంది. సో ఎస్ ఈక్వల్ టు
19. T20 మ్యాచెస్ జరుగుతాయి కదా, T20, సో టీ ఈక్వల్ టు 20. యు అనేది యునిక్ ఈక్వల్ టు 1, సో 21. టీ యు ఈక్వల్ టు 21. నెక్స్ట్ వి అనేది మనకి విక్టరీ ఇలా చూపిస్తారు కదా, విక్టరీ సింబల్, సో వి అంటే 22. టూ ఫింగర్స్ కనిపిస్తున్నాయి కదా, సో 22. డబ్ల్యూని ఇలా తిప్పాము అనుకోండి యాంటీ క్లాక్ వైజ్, అప్పుడు ఏమవుతుంది, ఇలా అవుతుంది, సో 23. లేదంటే M13 అది ఇది ఒకే షేప్లో ఉంటాయి కాబట్టి 23. నెక్స్ట్ ఎక్స్ 4 సైడ్స్ ఉన్నాయి, సో 4 24. నెక్స్ట్ వై, జెడ్ ఎలాగో మనకి 26 అని తెలుసు, వై దాని ముందే కాబట్టి 25. లేదు ఇలా కాదు అనుకుంటే నెక్స్ట్ ఇంకొక చిన్న ట్రిక్ ఉంది ఏంటి, ఈ జ్యోతి ఈ 5 మనకు తెలుసు, జే 10, ఓ 15, టి 20. నెక్స్ట్ వై 25 అంటే మల్టిపుల్స్ ఆఫ్ 5 అన్నమాట, ఈ జ్యోతి ఇలా. సో 5 10 15 20 25. సో ఒకసారి మొత్తం ఒకసారి చూద్దాం, ఏ 1 బి 2 సి 3 డి 4 ఈ 5 ఎఫ్ 6 జి 7 హెచ్ 8 ఐ 9 జే 10 కే 11 ఎల్ 12 M13, N14, O15, P16, పీని ఏం చేసాం, ఇలాగ వాటర్ ఇమేజ్ తీసుకున్నాం, Q17, R18, S19, T20, యునిక్ ఈక్వల్ టు 121. నెక్స్ట్ V విక్టరీ 22, W 23, X 24, 4 సైడ్స్ 424, Y ఈ జ్యోతిలో 25, Z 26. సో ఈ జ్యోతి 5 10 15 20 25. సో ఇవి ఆల్ఫాబెట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలని నేర్చుకున్నాం కదా, నెక్స్ట్ క్లాస్లో ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏ టు 13 ఎం రాసి తర్వాత 14 టు Z రాస్తే ఆపోజిట్ నెంబర్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.